ఖమ్మం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నెలకు 600 నుంచి 700 వరకు డెలివరీలు జరుగుతాయి. ఇందులో సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది జనవరిలో ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్ రావు అధికారులపై సీరియస్ అయ్యారు. నార్మల్ డెలివరీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్ విపి గౌతమ్, దవాఖానా డాక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ముహూర్తాలు పెట్టే అయ్యగారు, ప్రైవేటు దవాఖానాల నిర్వాహకులు, ఐఎంఏ ప్రతినిధులతో కలెక్టర్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. నార్మల్ డెలివరీలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇందుకు అవసరమైన సూచనలు చేశారు. మంచి చూసుకున్నారు, స్కానింగ్లు తీపిచ్చారు, అన్ని టయానికి అన్ని జరిగినాయి. కొంచెం తాడు పెట్టి నడిపించారు, బాగానే చూశారు. ఆకుకూరలు తినమన్నారు, టయానికి అన్నం తినమన్నారు, కొబ్బరి నీళ్ళు మంచిగా తాగమన్నారు, మనీరు పట్టంకి ఫ్రీ డెలివరీ అయినా రెండో కానుపు అమ్మాయి, ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి, చాలా బాగా జరిగింది. దవాఖానాలోని స్టాఫ్ నర్సులకు మిడ్ వైఫ్ ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు. మెంటర్ల ద్వారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పిహెచ్సిల్లోని పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే దవాఖానాకు వచ్చే గర్భిణులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డెలివరీ కోసం హాస్పిటల్కు రాగానే సాధారణ కాన్పు అయ్యేందుకు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏమిటి, యోగాలో ఎలాంటి ఆసనాలు వేయాలి, తీసుకోవాల్సిన ఫుడ్, ఇలా అన్ని విషయాలను అర్థమయ్యేలాగా చెప్పారు. మొదటిసారి నార్మల్ డెలివరీ అయితే రెండో డెలివరీ నార్మల్ అయ్యే అవకాశం ఉండడంతో మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయ్యేలా ప్రయత్నించారు. నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. ఇక్కడ ఎక్సర్సైజ్ అవన్నీ బాగా చేపిస్తారు. బేబీకి కానీ తల్లికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. బటర్ఫ్లై యోగా, యాపిల్ షేడ్, ఇంకా బాల్ ఎక్సర్సైజ్, స్టాండింగ్ యోగా ఇలాంటివి చాలా చేపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది నార్మల్ అయ్యారు, మేము కూడా నార్మల్ అవ్వడానికే ట్రై చేస్తున్నాము ఈ ఎక్సర్సైజ్ వల్ల. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను, వ్యాయామం చేపించారు, బాగా అనిపించింది. బాగా హెల్దీ ఫుడ్ తినమని యోగా చేపిస్తున్నారు, యోగా మెడిటేషన్ బాగా చూసుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానాకు డెలివరీ కోసం వచ్చినప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం, హాస్పిటల్ నుంచి సిబ్బంది కాల్ చేసిన తర్వాత గైనకాలజిస్ట్ వచ్చి సిజేరియన్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్ దాన్ని సరిదిద్దారు. దవాఖానాలో 24 గంటలు గైనకాలజిస్ట్ అందుబాటులో ఉండేలా డాక్టర్ల సంఖ్యను 5 నుంచి 9కి పెంచారు. నైట్ డ్యూటీలో గైనకాలజిస్ట్ ను కంపల్సరీ చేశారు. కలెక్టర్ స్వయంగా 1-2 సార్లు రాత్రి 10 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేసి డాక్టర్లు డ్యూటీలో ఉంటున్నారా లేదా చెక్ చేశారు. డెలివరీ కోసం గర్భిణి వచ్చిన వెంటనే సిజేరియన్ చేయకుండా 24 గంటల నుంచి 48 గంటల వరకు అబ్జర్వేషన్ లో ఉంచి నార్మల్ డెలివరీ అయ్యేటట్లు చూడాలని ఆదేశించారు. పేషెంట్ అటెండెంట్ కంగారు పడకుండా నార్మల్ డెలివరీపై అవగాహన కల్పించేలా చేశారు. ఇక్కడ ముఖ్యంగా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నారు, కానీ ఎడల వేరే మార్గం ఆలోచిస్తున్నారు. కానీ 100% మాత్రం ఖచ్చితంగా చేపిస్తున్నారు సార్. వాటికి కావాల్సిన తిండి కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ ఇవన్నీ వాళ్ళతో చేపిస్తున్నారు. గవర్నమెంట్ దవాఖానాకు గర్భిణులు వచ్చిన టైంలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి జిల్లా స్థాయి లీడర్ల వరకు డాక్టర్లకు కాల్ చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటూ పైరవీలు చేస్తుండటంతో వాళ్లకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు కలెక్టర్. పైరవీల వల్ల త్వరగా ఆపరేషన్ చేస్తే పేషెంట్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయాన్ని వివరించారు. దీంతో ప్రభుత్వ దవాఖానా వ్యవహారాల్లో నేతలు జోక్యం చేసుకోకుండా చెక్ పెట్టారు. డెలివరీల కోసం ముహూర్తాలు పెడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నాకు 3 నెలల కాంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నా. నాకు పెద్ద ఆప్షన్ అయినా కూడా నార్మల్ డెలివరీ చేశారు. ఎప్పుడు ఏమి వేసుకోవాలో కూడా అన్ని చెప్పారు, అట్నే చేసిన ఇంట్లో ఎట్లా ఉండాలో కూడా చెప్పారు. మెడిటేషన్ కూడా, ఎక్సర్సైజులు మంచిగా చేపించారు. ఇవన్నిటి వల్ల ఫ్రీ డెలివరీ అయినా మంచిగా ఉన్నా. ఈ ఏడాది జనవరిలో 583 డెలివరీలు జరిగాయి. ఇందులో నార్మల్ డెలివరీలు 40%, ఆపరేషన్స్ 60% ఉన్నాయి. ఫిబ్రవరిలో 466 డెలివరీలు జరిగాయి. ఇందులో నార్మల్ డెలివరీలు 59%, ఆపరేషన్స్ 41% జరిగాయి. ఏప్రిల్లో 615 డెలివరీలు జరిగాయి. ఇందులో నార్మల్ డెలివరీలు 61%, ఆపరేషన్లు 39% జరిగాయి. ఆపరేషన్ జరిగితే తల్లికి శిశువుకు వచ్చే సమస్యలను, నార్మల్ డెలివరీ అయితే కలిగే లాభాలను గర్భిణులకు వివరిస్తున్నారు డాక్టర్లు. సాధారణ కాన్పు అవ్వడానికి కావాల్సిన వ్యాయామాలు, మెడిటేషన్, యోగా గర్భిణీలతో చేయిస్తున్నారు. దాదాపు ఖమ్మం జిల్లాలో చూస్తే నార్మల్ డెలివరీస్ 80% వరకు ఉంది. ఆహారం విషయాల దగ్గర నుంచి ఎక్సర్సైజులు చేసి నార్మల్ డెలివరీస్ అవ్వడానికి వాళ్ళందరికీ కూడాను వాళ్ళ బాడీ సహకరించేటట్టు, వాళ్ళ శరీరం సహకరించేటట్టు నార్మల్ డెలివరీస్కి వాళ్ళని తయారు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. సో ఈ మిడ్ వైఫ్స్ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రాం వల్ల మనకు చాలా వరకు నార్మల్ డెలివరీస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. సెకండ్ డెలివరీ తర్వాత ఉన్నటువంటి ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ వాళ్ళకు కూడాను మ్యాక్సిమం
నార్మల్ డెలివరీస్ అవడానికి వాళ్ళకి ట్రై చేస్తున్నాము. నార్మల్ డెలివరీల శాతం మరింత పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు.